అరే పడుకోని మంచి నిద్ర వస్తుంది ఇంటి రేషన్ తీసుకొని రావాలి త్వరగా వెళ్ళు రేషన్ కి నూనె గురించే కదా పడుకోవడంలో మజా ఉంది ఇప్పుడే నీకు మజా తెప్పిస్తా రే కుంభకర్ణుడా లెగురా రేషన్ సామాన్లు మీ అయ్యే తెస్తాడా ప్లీజ్ బదులుగా నువ్వు వెళ్ళు మమ్మీ మమ్మీ చాలా మమ్మీ అరే ఆగు ఎందుకంటే నేను చెప్తున్నాను నేను చెప్తున్నాను కదా ఎప్పుడు నా కొడుకు వెనుకాలే పడుతూ ఉంటావు అయితే హారతి కొట్టాలా నీ కొడుకు మా ఇకుడు నువ్వు కొట్టడం వల్ల స్పృహ తప్పి పడిపోయాడు అంతా నీ వల్లనే ఆగో ఇప్పుడే వాడికి స్ప్రో తెప్పిస్తాను నేను మమ్మీ మమ్మీ చాల పోసింది మమ్మీ అరే కొట్టేస్తావా ఏంటి కొట్టేస్తావా డాక్టర్ ని పిలు ఎందుక నువ్వు పిలిస్తేనే కదా నా కొడుకుకి డాక్టర్ వచ్చి చూసేది ఏం ఉండని ఇట్లా పిలుస్తావా లేదా ఇప్పుడు డాక్టర్ ని సరే సరే పిలిస్తానులే నమస్తే డాక్టర్ యార్ నమస్తే నమస్తే తీసుకుని ముక్కులో పెట్టుకో ఏం పని ఉంది నా కొడుకు జ్వరంతో ఉన్నాడు వాడు స్ప్రో కోల్పోయాడు అరే ఏంది నీ జంతువులు డాక్టర్ని నువ్వు జంతువులు డాక్టర్ కదా పర్లేదు పర్లేదు నా కొడుకు దానికన్నా తక్కువ ఏం కాదు పోయి తరువు డాక్టర్ వచ్చాడేమో తెరువు అరే ఎవరికి జ్వరం వచ్చింది చెప్పి ఎవరికి జ్వరం వచ్చింది నా కొడుకు జ్వరం వచ్చింది ఇతన్ని కొడుక ఏంటి లేకపోతే పక్కన కొన్ని కొడుక అది నాకెలా తెలుస్తుంది నీకు తెలుసు నువ్వు ఎక్కువ మాట్లాడకు ఏ పని గురించో అది చెయ్యి ఏమైందికి వీడు బాగానే పడుకున్నాడు పడుకుంటాడు స్లోకాలు పయ్యాడు వీడు నాకు తెలుసు నువ్వు నీకు బుర్ర పని చేస్తలేదు ఇప్పుడు నేను చెప్పాను కదా వాడు జ్వరంతో ఉన్నాడని నేను కాదు ఒరే లెగురా మంటూ చెప్పు నువ్వు జ్వరంతో చెప్పరా నేను బాగానే ఉన్నాను నన్ను పడుకోనేవో నువ్వు బాగానే ఉన్నావా సరే వెళ్ళి రాసన్ తీసుకుని రాబా లేదు నేను వెళ్ళను నా ఆరోగ్యం బాగాలేదు నన్ను పొడకనేవ్ చెప్పినాను కదా నేను వాడి ఆరోగ్యం బాగాలేదని వాడి కష్టమానం కళ్ళు తిరుగుతున్నాయి వాడికి బాగుచేయి డాక్టర్ గారు ఆ అర్థమైంది వీడు పిల్లల్ని కనిపెట్టేలాగా ఉన్నాడు అందుకే విక్గా ఉన్నాడు ఏంటి డాక్టర్ వీడు అమ్మాయి కాదు అబ్బాయి ఆహా అవునా ఆహా తప్పకుండా అతని శరీరం బలహీనంగా ఉంది వీడికి రక్తం ఎక్కించాలి ఇంట్లో కుక్క పిల్లలు ఇద్దరు నప్పుతూ ఉన్నారా అవును కుక్క ఉంది ఎక్కడుంది కుక్క ఆ కుక్క అరే నువ్వే కదా కుక్క అమ్మతో ఎప్పుడైతే కొట్లాడుతూ అప్పుడు అమ్మ నిన్న కుక్క అని కుక్క అంటే నువ్వే నేను కుక్క అనిపించిందీకు మీ అమ్మ నీకు పెద్ద దున్నపోతులాగా అనిపించిందా దున్నపోతుంటావా ఇప్పుడు చూడు దున్నపోతులాగా నిన్ను నేను ఎలా పొడుస్తాను ఇప్పుడు చూడు కుక్క ఏ పరిస్థితి చేస్తుందో వావ్ వౌ వావ్ ఈ కుక్కకి పిచ్చి ఎక్కింది ఇంజక్షన్ పెట్టాల్సిందే పట్టుకుంటాను ఇప్పుడు ఏ కుక్క ఇప్పుడు నువ్వు బాగానే అయిపోతా నేను మనిషి నేను కుక్క ఇంజక్షన్ ఇచ్చాంటి ఏం పర్వాలేదు పిచ్చి కుక్క పిచ్చి మనిషి ఒకేలాగున్నారు నువ్వు అడిగేదే లేదు అవునా అయితే ఇప్పుడు చూడు వౌ 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 ఆహాహా కాపాడండి అరే కాపాడండి నన్ను